హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇక రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా? ప్రజలు ఆయనను పదే పదే వద్దంటున్నారా? ఎన్నికలేవైనా ఇక బాబుకు మాత్రం ఓటేయమని తెగేసి చెప్తున్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం వినిపిస్తుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల నుంచి నిన్నటి మున్సిపల్ ఎన్నికల వరకు బాబు ఇక నువ్వు వద్దు బాబోయ్ అంటూ ప్రజలు తమ ఓటు ద్వారా తేటతెల్లం చేస్తున్నట్లు తెలుస్తుంది. పంచాయతీ ఎన్నికల నుంచి పట్టణాల్లో జరిగిన పోలింగ్ లో బాబుని ఎక్కడా ఆదరించకపోవడం గమనార్హం. దీంతో ఆయన రాజకీయ కొనసాగుతారా లేక టీడీపీనే మూసివేస్తారా అన్న చర్చ సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చంద్రబాబు మొదటిసారిగా 1978లో చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కుమార్తెను వివాహం చేసుకుని టీడీపీలో చేరారు. ఎన్టీఆర్ మరణించిన తర్వాత ఆ పార్టీ పగ్గాలు చేపట్టి ఏక ఛత్రాధిపత్యంతో అప్పటి నుంచి అన్ని తానే అయి నడిపిస్తున్నారు. దాదాపు 13 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు ఎన్టీఆర్ కుమారులకు కూడా పార్టీ పగ్గాలు ఇవ్వకపోవడం చర్చనీయాంశం. అయితే జయాలు అపజయాల మధ్య పార్టీని నడిపిస్తున్న బాబు ఇక పార్టీ నడిపించడానికి సమయం తీరిందా అన్న చర్చ సాగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు ఎన్నో రకాల హామీలు ఇచ్చాడు. అయితే కొన్నింటిని నెరవేర్చిన పోలవరం లాంటి ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టారు. తమ హయాంలోనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన బాబు ఆ విషయంలో నాంచుడు ధోరణి వ్యవహరించాడు. ఇదే కాకుండా మరికొన్ని విషయాల్లో బాబుపై ప్రజలు నమ్మకం కోల్పోయారు. దీంతో 2019లో చంద్రబాబు కనీసం అధికారం రాకుండా ఒడగట్టారు. ఈ నేపథ్యంలో వైసీపీ 151 సీట్లతో అధికారం చేపట్టింది. అయితే 2 ఏళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారంటూ బాబు ప్రచారం చేశారు. దీనిని పంచాయతీ ఎన్నికల్లో కూడా వాడారు. అయితే పంచాయతీలో పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొననందున ఎన్నికల్లో అక్రమాలు చేశారని అన్నారు. కాగా పట్టణాల్లోనూ ఇదే సీన్ రిపీట్ కావడంతో చంద్రబాబు ఇక ఏం చెప్పాలో అర్థం కాకుండా మారింది. ఏపీ ప్రజలు ఇక బాబును దరిచేరనిచ్చే పరిస్థితి లేదని అర్థమైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో బాబు పార్టీ అధినేతగా తప్పుకుంటే బెటర్ అని, ఎన్టీఆర్ లాంటి యంగ్ టైగర్లను దించాలని ఆ మధ్య సొంత నియోజకవర్గంలోని కుప్పంలోనే నినాదాలు వినిపించాయి. అంతేకాకుండా బాబు మైండ్ సెట్ పాతదని, ఇప్పుడన్ని రాజకీయాలు మారాయని కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇక బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.